ద కాన్వర్సేషన్స్ ఇన్ అష్టాచమ్మ చాలా కోకీ కోకీగా ఉంటాయి. ఒక దగ్గర తనికెల్ల బర్ని ఇంకా హేమ గారు మాట్లాడుకుంటున్నప్పుడు అన్ని విశ్వనాథ్ గారి సినిమా టైటిల్స్ తో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది సాగర సంగమమా అమ్మ విశ్వనాథ్ అనేది భరణ్ గారి ఇంప్రోవైజేషన్. యాక్చువల్లీ నా ఒరిజినల్ డైలాగ్ ఏంటంటే నా నామకరణం అంటే ఇక్కడ అంతా శంకరాభరణం అండి అంటాడు. అంటే శంకరాభరణం అంటే శంకరాభరణం అనగానే అప్పుడు మనకి గుర్తొచ్చే పాట మెరిసే మెరుపులు ఊరి మే. సో ఇక్కడ మెరిసే మెరుపులు ఊరి మే రూములు అండి అంటే ఏమైంది మీ నామకరణం? ఇంకే నామకరణం ఇక్కడ అంతా శంకరాభరణం అంటే మెరిసే మెరుపులు ఊరి మే రూములు అండి. అయితే అమ్మాజీతో సాగర సంగమం అది సిరిమూల సింహనాదం. మరి అమ్మాజీతో సాగర సంగమం అంటాడు అంటే అది సిరిమూల సింహనాథం. సిరిమూల సింహనాథం ఇస్ ఓన్లీ విశ్వనాథ్ గారి ఫిల్మ్ దట్ డిడ్ రిలీజ్ Correct. So this is not going to happen. అంటానికి ఇది సిరిమూల సింహనాదం అని చెప్పి వెళ్ళిపోతాడు. We were filming it and suddenly భరణ్ గారు took a pause and said, అమ్మ విశ్వనాథం అమ్మ విశ్వనాథం. And then he exited the frame. And I remember all of us literally fell down, you know, laughing because none of us had a clue he was going to do it. And if you observe it, he took a pause. And I shock and absorb out on him. సిరిమూల సింహనాథం శ్రీని వెళ్ళిపోయిన తర్వాత ఒక సెకండ్ పాజ్ ఉంటుంది అంటే అమ్మ విశ్వనాథం అన్నప్పుడు. అండ్ ఆ షార్ట్ అయిన తర్వాత భరణి గారు అయిపోయింది అయ్యా ఇంకా నాకు విశ్వనాథ్ గారు ఛాన్స్ ఇవ్వరు అండి. ఇట్ వాస్ ద మోస్ట్ హిలేరియస్ మూమెంట్ ఇన్. అదొకటి ఆ పద్యం పాడతారు కదా పచ్చ వంకాయ మీద వంకాయ అది కూడా ఇట్ వాస్ ఎన్ ఇంప్రూవ్ బట్ హీ సెడ్ కెన్ ఐ డూ ఇట్. మోహన్ నా దగ్గర మంచి పద్యం ఉంది పాడినా అన్నారు పాడేయండి. అది ఎలా ఏం చేద్దాము అని అంటే నా చేతిలో ఇది ఉంది ఇది దీన్ని నాకైతే బాగుంటుంది కానీ ఇలా డైరెక్టర్ అయితే వల్గర్ గా ఉంటుంది. సో ఐ విల్ డూ ఏ పద్యం అబౌట్ వంకాయ పచ్చడి అండ్ ఐ విల్ టేక్ ఆఫ్ అన్నారు. చేయండి తప్పకుండా. వంకాయ వంటి కూరయు పంకజముకి సీత వంటి భామామణి శంకరుని వంటి దైవము లంకేశుని వైరి వంటి రాజును గరడే అద్భుత. దెన్ ఆ పద్యం పాడే చివరిలో ఆయన అద్భుత అనే ముందు హీ లిక్స్ ఇట్ రైట్. So some of these magical things happen with good actors, you know, who are in it.